కాక కలిపిల కలిపిల ఉడుకుతుంది చూడు. ఉప్పు ఆకేస్తాను, మునగాకు ఇచ్చాను, చెప్తాను ఎట్టుండేది మునగాకు చూడరి బాగా ఉంటుంది. మునగాకు అంటే నాకు బో ఇష్టం అమ్మా, నేను ఎవరు తిన్నకుండా నేను మటుకు మునగాకు తింటా. మునగాకు ఎంపుడు అన్నంలోకి మునగాకు ఎంపుడు చేసి దాంట్లోకి ఏదో పప్పు చారో ఏదో ఒకటి చేస్తాను. ఈరోజు చూడరి మునగాకు మాని ఎక్కి పిక్కొచ్చుకున్నా, కింద లేనే లేదు, ఆడట్కలానే లేదు గో. ఇది అంత కాయ కాసింది, ఇప్పుడు పంట వచ్చింది కదా, అన్నీ కాయలు కాసినాయి. ఏ చెట్టు చూసినా నువ్వే ఎత్కలు ఆడుకుంటా పోయినా, పోయి ఆడి పోయి మునగాయ చేసుకున్నావు బస్ అన్నా మునగాకు లేక అని మునగాయ తీసుకొచ్చుకొని ఈరోజు మా అమ్మనాన్ని మునగాకు తాలింపు చేసి వంట చేసి పెట్టాల. బాగా ఉంచుకోవాలి, పుల్ల పుల్ల లేకుండా ఏమి లేకుండా బాగా ఉంచుకొని మునగాకు చేస్తా చూచురు. కోసుకొచ్చుకున్నా ఏమబ్బా ఈ తాకి ఎందుకు అనవద్దు, ఈ ఆకు అంత కొచ్చి కనుక ఏంచితే అంత కొరాకైతా అంత ఎంపుడు అవుతాయి. ఇవి తింటే కనుక మన కడుపులో ఏ పురుగునే గుర్తి చచ్చిపోతుంది, ఏది ఉండదు, మంచిది. షుగర్కి కానీ గ్యాస్ట్రోలకు కానీ బీపీకి కానీ బాగుంటుందని మునగాకు తాలింపు చేస్తున్నాను. బాగుంటుంది తాలింపు చేసి చూపించాను, చూడదే చేసుకునేది. ఇదేమంటే ఉలచడము ఆలస్యం, చేసుకోవడంలో చిటుకులు చేసుకోవచ్చు. ఈ పుల్లలు ఏర్పింటానే నడుములు వచ్చాయి, ఇవన్నీ ఏరుకొని బాగా నాకు బాగా మంచి ఆకు కోసుకొచ్చుకున్నా, మా నెక్కి కోసుకొచ్చుకున్నా ఆకు. చాలా వేసాక మునగాక సరే ఇస్తాను సరే, గ్యాస్ పోయిందా, గ్యాస్ మీద ఎక్కువగా నీళ్ళు ఆకులోకి వేద్దాం. ఆ ఒక్క సుక్కే ఇదో ఉప్పు అది చిరుసిలగా ఇనాక ఇంకొకేద్దాం కాగితాలకు. ఇదో మునగాకులకి అది ఒక్క చుక్క నీళ్ళు పోసినాను, ఆ నీళ్లు ఉప్పు ఉప్పు కరగాల, అప్పు చిరుసిల కాగినాక ఇంకా మునగాకులు ఇస్తాను చూడి చేస్తాను. బాగుంటుంది చూడమ్మా, ఇస్తాను నీళ్ళు పోయకూడదు మునగాకులు, నీళ్ళు పోసి వండాకది నీళ్ళు పోసి ఉంటే బుట్టిగా అరవచ్చే షేరు తీసుకుంటుంది షేరు. బాగా వేసి చెల్ల 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 సాగినాక లోగా ఇట్లా ఇట్టుమా అట అట కలిపిల కలిపిల ఉడుకుతుంది చూడు. ఇప్పుడు ఆకేస్తాను మునగాకు ఈ ఆకలి ఆకలి గిన్నుకుంటాలు కానీ నాకు నరుగులు వచ్చినాయి తల్లి. మునగా తింటే మునగా వంద కష్ట పడాలి. కలుపుతా Thank you.
బాగా వేయించుకొని ఒక్క నిమిషం ఏమంటారు గాలి వెళ్తుంది మంట ఏగింది చూడరమ్మా, చూద్దాం బాగా ఏగింది. ఇంకా దించుకుండా తిరువాత పెట్టాను చూడరు. ఇంకా ఏగింది ఇదో ఉట్టినకాయ చన్నా నూనె కాగింది. ఇది కష్టం ఎక్కువ పెట్టుకుంటామంటా తల్లి, ఇంకా ఎక్కువ పెట్టుకోకుండా కావాలి. ఇక ఉల్లిగడ్డలు తర్వాత గింజలేస్తున్నాను. తర్వాత ఆరంభించి సులభం నేర్పించాలకనే నాయన కానొస్తాడు, కానీ చేసుకో పొయ్యి ముందు పెట్టుకుంటే 5 నిమిషాలు అయిపోతుంది. మునగాకు మునగాకు బాగా ఉంటుంది తల్లి తింటే కనుక మనకు ఆరోగ్యానికి. ఇంట్లో కడుపులో ఏ నిర్సి పురుగున్నా కానీ కొట్టి బాగా 10 నీరు ఎన్నాళ్ళయ్య నేను చేసుకోక మునగాలు చేస్తాలా చేస్తాలని ఇవాళ పోయి కోసుకొచ్చింది. తెల్లవాయ పప్పులు కారం పొడి కొర ఉప్పు కొబ్బెర వేసి మిర్చి పట్టిన ఇవాళ రోట్లో నూనె లేక ఇంకా తర్వాత బాగా గాగింది. ఇంకా ఇవ్వతున్నాను తర్వాతకు ఆకు ఇంకా చూడరి ఆకేసి ఇంకా కలుపుతాను బాగా. బాగా వేసినాక కొర మగ్గనిచ్చి ఆ నూనె చిమంతిది ఈ ఆకుకు బాగా అంచుకుంటుంది. కారం పొడి వేసుకుంటే తలవాయి పొడి ఇదో కొబ్బెర తలవాయి పొడి తలవాయిలు కారం పొడి ఉప్పు బాగా పొడి కొట్టిన పొడి కొట్టి వేస్తున్నా చూడరి. బాగా సరిపోయింది చేసేసినాను.
ఇంకా తిని ఎట్టుండేది చూపిస్తాను చూడరి. మునగాకు ఇలాగ వేయించుకొని, మునగాకు వేయించుకొని బాగా నూనెలో తర్వాత తీసుకొని తిని చూడదండి, బాగుంటుంది. నేను తిని చూపించాను, చెప్తాను ఎట్టుండేది మునగాకు. చూడరి బాగా ఉంటుంది. మునగాకు అంటే నాకు బో ఇష్టం అమ్మా. నేను ఎవరు తిన్నకుండా నేను మటుకు మునగాకు తింటా. సూపర్ బాగుంది. చూడరి మీరు చేసుకొని తినండి, బాగుంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు బాగా చూడండి, చేసుకొని తినరి, బాగుంది మునగాకు.